వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. వైకాపా నేతలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు ఆ పార్టీని వీడి సైకిలెక్కుతున్నారు. చంద్రబాబు సమక్షంలో భీమిలి, జీడీ నెల్లూరు కీలక నేతలు చేరగా నెల్లూరు గ్రామీణంలో తెరేపా కండువా కప్పుకున్నారు. గుడివాడలోనూ 100 మంది యువత వైకాపాను వీడి తెలుగుదేశం గూటికి చేరారు. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనూ భారీగా చేరికలు జరిగాయి. భీమిలి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల వైకాపా నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మలతో పాటు విశాఖ జిల్లా చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు దుక్క కృష్ణయాదవ్, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం, మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు అధ్యక్షుడు సూర్యబాబు తెలుగుదేశంలో చేరారు. గంగాధర నెల్లూరులో సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ బాబునాయుడు, మాజీ సర్పంచ్ జయచంద్రనాయుడు తెదేపా గూటికి చేరారు. వీరికి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో 100 మంది యువత తెదేపాలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుడివాడలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పే ధైర్యం కొడాలి నానికి ఉందా అని రాము సవాల్ విసిరారు. జోద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియాలతో గుడివాడను నాని నాశనం చేశారని మండిపడ్డారు. ఈరోజు సూర్యం గారు తన అంచెల గారు మొత్తం తోడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు వందలాది వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అవడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రజా శ్రేయస్ కోరుకుని మనం ముందుకెళ్లే విధంగా మీరు కూడా పాటుపడాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 224 కుటుంబాలు తెదేపా నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరాయి. ముత్తుకూరు మండలం పైనాపురం సర్పంచ్ కావలి విజయకుమార్ 150 కుటుంబాలతో వైకాపాను వీడి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. చిన్న సంఘం నుంచి 52 కుటుంబాలు, వడ్డెపాలెం నేలటూరుకు చెందిన 22 కుటుంబాలు తెదేపా గూటికి చేరాయి. దత్తం తీసుకుని వాళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు, ఆ ఇంటికి డబ్బులు కాకుండా ఎక్స్ట్రా డబ్బులు ఎన్ని ఎట్టు చేశామో మీ గ్రామం, మీ గిరిజన వాడ వరకు నేను దత్తం తీసుకుంటా. డాక్టర్లని మీ ట్రీట్మెంట్, స్పెషల్ కేర్ తీసుకుంటా. మీరు ఇల్లు, మీ పరిస్థితులు ఎట్టున్నాయో చూస్తా. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా, సరేనా? వైకాపాలో తమకు తగిన గౌరవం ఉండటం లేదని ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిన ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండల వైకాపా నాయకులు చెప్పారు. కూటమి అభ్యర్థి విజయకుమార్ సమక్షంలో 100 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో భాజపా, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో భారీగా వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జరిగాయి. కనగానపల్లి మండలంలో వైకాపా మాజీ జడ్పీటీసీ ఈశ్వరయ్య, వైకాపా సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలో రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరాచకాలకు అడ్డేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్యకర్తకు తెదేపా కుటుంబం అండగా ఉంటుందని రాప్తాడు కూటమి అభ్యర్థి పరిటాల సునీత భరోసా ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి చెప్పాడు ఎలక్షన్ లో 19లో, నాకు ఒక్కసారే ఛాన్స్ ఇవ్వండి, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వెళ్ళబడి నేను బీసీలకు సీట్ ఇప్పిస్తానని చెప్పాడు. ప్రతి మీటింగ్ లోనూ అదే చెప్పాడు. మరి ఏమి ఇప్పించావు? ఉన్న బీసీలు అనగదొక్కావు, వయసు లేని పదవులు ఇస్తావు, ఇదే నువ్వు ఇచ్చిండే పదవులు? 4 సంవత్సరాలు నువ్వు ఏది చేయలేనోడు, నువ్వు ఏం చేస్తావు అని అడుగుతున్నా. నేను ప్రకాష్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, అయ్యా నీ ఇంటి దగ్గర తాగడానికే నీళ్ళు లేవు, నువ్వు ప్రజలకు ఏం దహత తీరుస్తావు అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశంలో వచ్చిన దానికి కూడా చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే కష్టపడే కుటుంబం, పేదలందరికీ కూడా అండగా ఉండే కుటుంబం, పరిటాల కుటుంబం అని తెలుసుకొని అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మాకు సపోర్ట్ గా నిలబడిన దానికి ఎప్పుడు కూడా వాళ్ళకి మేము రుణపడి ఉంటామని కూడా నేను కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం.